Thank you.
ఇవన్నీ కూడా జగిత్యాల పట్టణంలో నర్సరీలో పెంచిన చెట్లు. ఈ చెట్లన్నీ కూడా జగిత్యాల పట్టణంలో 10 లక్షల మొక్కలు నాటుతున్నాం. దాంట్లో భాగంగా జగిత్యాల నర్సరీలో పెంచిన చెట్ల చెట్టు కూడా గర్వంగా తిరుగుతూ ఇది మన ముఖ్యమంత్రి గారి ఆశయం. తెలంగాణ రాకముందు ఇక్కడ పట్టణంలో ఈ పాలకవర్గం లేకముందు ఒక్క నర్సరీ కూడా లేదు. 1000 చెట్లు పెంచిన వాళ్ళు లేరు ఇంత పెద్ద పట్టణానికి. ఇవాళ 10 లక్షల మొక్కలు పెంచుతున్నాం. ఈ అమ్మాయికి మా చేతుల మీదుగా పూల మొక్కలు ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి మంచాల బిడ్డ సంతోషమేనా? మాట్లాడతాం అభినందన. గౌరవనీయులైన పెద్దలకి, మున్సిపల్ చైర్మన్ సంజీవ్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ హరితహారం ప్రోగ్రామ్ కి నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఈ లాక్డౌన్ లో నేను చేసిన పని ఏంటంటే, మా ఇంట్లో నేను ఒక పెద్ద గార్డెన్ చేశాను. అందులో పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని రకాలు వేశాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ నుండి ఇంకా నేను ఎక్కువ చెట్లు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఈ మేడం, చైర్పర్సన్ మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను మా చెట్లను చూడడానికి. నేను ఏమైనా తప్పులు మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ సేవ్ లైఫ్, సేవ్ ట్రీస్. చెట్లనే, చెట్ల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. చెట్ల వల్ల మంచి ఆక్సిజన్, ప్రశాంతత. కాబట్టి ప్రతి మనిషి ముందుకు వచ్చి చెట్లు పెంచాలని నేను కోరుకుంటాను. కార్యక్రమంలో ఈరోజు 4వ రోజు, మరి ఈ రోజున 44, 35, 36 మరియు 41 వార్డులను పరిశీలించడానికి ఈరోజు షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది. మరి మొదటిగా ఈరోజు 44వ వార్డుకి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, మరి ముఖ్యంగా మరి ఇంత ఇబ్బందిలో ఉన్నా కూడా మరి చిన్న కాలు ఫ్రాక్చర్ అయి కూడా నేను ప్రజల వద్దకు వెళ్ళాలి తప్పకుండా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న కార్యక్రమం అని మన కోసం ఇక్కడికి విజిటింగ్కి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరియు ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, పార్టీ పట్టణాధ్యక్షులు గట్టి సతీష్ అన్న గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు మున్సిపల్ సిబ్బంది అందరికీ, పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరిమణులకి, వార్డు వాస్తవ్యులందరికీ, మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి పట్టణ ప్రగతి అనేది పట్టణాలకు వరంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందించడం జరిగింది. రెగ్యులర్గా శానిటేషన్ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇంకొంచెం డ్రైవ్ మోడ్లో తరువుగా క్లీన్ చేయడానికి, మరి ఓన్లీ శానిటేషన్ ఇష్యూస్ అనే కాకుండా ఎలక్ట్రికల్, వాటర్ సప్లై, ఆ వార్డులలో బేసిక్ నీడ్స్, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించడానికి కూడా ఆవిష్కరించబడిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం. మరి ప్రజలందరూ కూడా 3 రోజులు కంప్లీట్ అయింది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు స్వచ్ఛందంగా. మరి సమస్యలు కానివ్వండి, మరి హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం కానివ్వండి కూడా చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఓన్లీ 10 రోజులు మాత్రమే కాదు, మనమందరం కూడా ఎప్పటికీ కంటిన్యూస్గా ఇలా పనిచేయడం ఉంటే మన పట్టణమైన, మన వార్డు అయినా చాలా నీట్గా ఉంటుంది, అందంగా పచ్చటి వనంలో కూడా తయారవుతుంది. మరి ఇందాక సిన్నన్న గారు చెప్తున్నారు, ఈరోజు మేము విజిటింగ్ చేస్తున్న వార్డ్స్ మరి సెంటర్ ఆఫ్ ది సిటీగా ఉంటాయి. కొన్ని డ్రైన్స్ ప్రపోజల్ తీసుకుని ఉంటే కూడా కొన్ని ఇబ్బందులు చెప్తున్నాను, కౌన్సిల్కి ఎదురైన ఇబ్బందులు. డ్రైన్స్ ప్రపోజల్ తీసుకొని అది శాంక్షన్ అయ్యి కట్టేటప్పుడు కూడా ర్యాంప్లో మరి ఇంతకుముందు గతంలో ఒక ప్రణాళికాబద్ధం లేకుండా అడ్డదిడ్డంగా నిర్మించడం వల్ల మరి ర్యాంప్లు డ్రైన్ల మీదకి వచ్చి ఉండడం కానివ్వండి, అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి డ్రైనేజ్ కట్టేటప్పుడు మా ర్యాంప్ పోవద్దు అంటే మా ర్యాంప్ పోవద్దు, అసలు డ్రైనే మాకు వద్దు అన్న పరిస్థితులు ఎదురైనాయి. దాదాపుగా రోడ్డు అంటే మమ్మల్ని వేణిస్తున్నారు, మరి డ్రైనేజ్కి వచ్చేసరికి మాకు డ్రైనేజ్ వద్దు, మా ర్యాంపులు పోతున్నాయి అన్న పరిస్థితి. మరి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సహకరించండి డ్రైనేజ్ కట్టేటప్పుడైనా కొంత, ఎందుకంటే ముందుకు సెట్ బ్యాక్ వెళ్ళండి,
ఇల్లు కట్టుకునేటప్పుడే సెట్ బ్యాక్ పెట్టాలి. గతంలో కట్టిన ఇల్లు ఇప్పుడే చేయలేని పరిస్థితి. మరి ఇప్పుడు కట్టేవే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంత సెట్ బ్యాక్ వెళ్ళండి. పిఎస్బీ పాస్ లో అప్లై చేసుకున్నప్పుడు ఎలా అయితే అప్లై చేస్తున్నామో నిబంధనలకు అనుగుణంగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోండి. మరి ప్రైవేట్ ఇంజనీర్స్ కూడా ప్లాన్ ఒకలా ఇస్తున్నారు, మరి అక్కడ ముగ్గు పోసేటప్పుడు ఇంకొకలా వస్తుంది, అవి కూడా మీరు సెట్ చేసుకోండి. ఈ సందర్భంగా నేను కోరుతున్నాను వాళ్ళందరినీ కూడా, మరి డ్రైనేజ్ కట్టేటప్పుడు అయినా రోడ్ వేస్ట్ అయినప్పుడు అయినా కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించండి. మనందరి కోసం జరిగే అభివృద్ధి పనులు అవన్నీ కూడా మరొకసారి, మరి హరితహారం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇంటికి ఆరు మొక్కలు ఇస్తున్నాం, ఎంత వీలైతే మీరు ఎంత పెంచుకోగలిగితే అన్ని మొక్కలు తీసుకోండి. పది కూడా తీసుకోవచ్చు, 15-20 కూడా తీసుకోవచ్చు. కొంత ప్లేస్ ఎక్కువ ఉంటే, మరి మామూలుగా ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు కుండీలో పెట్టుకోలేనా పెంచుకోండి. మరి సహకరించండి, వాడికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఆర్పీ ఉంటారు, అలాగే వాడు కౌన్సిల్ సభ్యులు ఉంటారు. మీ మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయండి. మరి సెంటర్ ఆఫ్ సిటీలో ఇందాక వైస్ చైర్మన్ గారు అడిగారు, కొంత రోడ్స్ డ్రైన్స్కి మాకు కొంత ఫండ్ కావాలి, మాకు ప్రపోజల్స్ కావాలి అని. మేము కూడా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ అన్నగారిని అడగడం జరిగింది. సెంటర్ ఆఫ్ ది సిటీస్కి రోడ్స్కైనా డ్రైన్స్కైనా మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్గా కొంత ఫండ్ కేటాయించమని మేము కలిసినప్పుడు అడగడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించారు. మరి అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మా వరకు మేము చేస్తున్నాము. ప్రజల సహకారం అనేది, భాగస్వామ్యం అనేది మాకు చాలా అవసరం. మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడే మన పట్టణమైనా, మన వార్డైనా, మన గల్లీ గల్లీ ఏదైనా కూడా మనం బాగు చేసుకోగలుగుతాము. అలాగే మరి గతంలో కంటే ఎక్కువ మొక్కలు కూడా ఇప్పుడు పెంచడం జరుగుతుంది. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పెంచాము, ఇప్పుడు ఏడో విడతలో ఇంకొన్ని ఎక్కువగా పెంచుతున్నాము. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకా ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. మరి వారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 40-41 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో 44వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు వచ్చే సందర్భంగా వారు ఆహ్వానించిన పట్టణ ప్రధాన పౌరాలు చైర్పర్సన్ డాక్టర్ పోవే శ్రావణ్ గారికి. వార్డు అంటే హిందూ ముస్లిం కమ్యూనిటీస్ కలిసి ఉంటాయి. కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక గంగా జమునాక తహసీల్ ఇస్తుంది 44 వార్డులు. నేను కూడా ఒకటే రోడ్ దాటితే ఆనే పుట్టి పెరిగామండి. ఈ ప్రాంతంలో ఇచ్చి గురించి నాకు ఐడియా ఉంది. టవర్ దగ్గర నుంచి లడకాజా ఓటు వంటి ఇదంతా కూడా మెయిన్, ఒకవైపు పశ్చిమ దిశలో గడియారంకు పశ్చిమ దిశలో అత్యంత ఇంపార్టెంట్ దక్షిణ పశ్చిమం. మరి వాడు ఓటు నుంచి కూడా కొంత సిమెంట్ రోడ్లు అవి ఉన్నా కానీ మెయిన్ రోడ్స్ పూర్వకాలంలోనే 40-50 ఫీట్లు పెట్టడం జరిగింది. కావాలి ఇప్పుడు కూడా ఎవరు పెడతలేరు, ఆ కాలంలోనే పెట్టారు. మరి కొన్ని సందులు మాత్రం చిన్నగా ఉన్నాయి, అది జయించాలంతా కూడా సహజంగా ఉంది. ఇంతకుముందు గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టు ఆ సందులలో డ్రైన్లలో కొత్తవి కట్టనిస్తే దాని స్లాబ్లు వేస్తే ఆ రోడ్డు కట్టవుతుంది. ఇప్పుడు కట్టే కొత్త వారు, ఇప్పుడే మా మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా చెప్తా ఉన్నాడు, తన ఇల్లు సెంటర్ నుంచి ఒక 20 ఫీట్ ఇంకా కట్టుకున్నాను చెప్పి, అక్కడే మా ఇల్లు ఉంటుంది. మా నాన్నగారు కూడా ఇంకో 5 ఫీట్లు ఇంకా పోయి కట్టాడు షాపులు, డ్రైన్ కూడా దాటి 5 ఫీట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడేం ఎలక్షన్లో గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఇంత మనం నూతనంగా కొత్త కట్టుకునేట్టు ఉన్నాం, ఇంకా కట్టుకుంటే మంచిది. రెండవది, ఇవాళ పట్టణ పద్ధతి కార్యక్రమం ముఖ్యంగా హరితహారం కార్యక్రమం తీసుకున్నాం, దాంతోపాటుగా మరి ఇప్పుడు అన్నీ కూడా అంటు వ్యాధులు వచ్చే సమయం, ఈ వర్షాలు పడి మురుగుడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పచ్చని చెట్లు పెట్టాలి, మురుగు కర్వలు అన్నీ సాఫ్ చేయాలి, దాంతోపాటుగా ఎక్కడైనా కరెంటు లైన్లు అవి ఇబ్బంది ఉంటే చేయాలి. ఈ రకంగా చాలా విషయాల్లో వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి వారి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశానికి అనుగుణంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్స్, స్థానిక ప్రజలను
ఇన్వాల్వ్ చేస్తూ ఇట్లాంటి యువకులు అంతా కూడా స్థానికులు స్థానికులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేస్తాం. స్థానికులు ప్రజల భాగస్వామ్యం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. స్థానికులు ప్రజలు మన మూలల్లో ప్లాస్టిక్ వారేయడం చెత్త వారేయడం చాలా వరకు తగ్గింది కానీ ఇంకా కొంచెం కూడా తగ్గాలి. పూర్తిగా తగ్గాలి. మొత్తం ఏది ఉన్నా ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆటో వస్తే ఆటోకి ఇచ్చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ కరగదాయ కాలదాయ మురుగదాయ అది హానికరం. ప్లాస్టిక్ వాటర్లో కూరగాయలు అవి వేసాడు వారేయద్దు. మూగ జీవాలు తిని చచ్చిపోతున్నాయి. ఈ కూరగాయలు మిగిలిన అంట్లు అవన్నీ కొంచెం చేయితోట దానితోట తీసుకోమని డబ్బాలు వేసి తర్వాత ఆటో వచ్చింది చేయండి. ప్లాస్టిక్ కవర్లు తను ఉంటాయి కదా అని లేదు. చాలామంది నేను కూడా చూస్తున్నా కానీ అవి మూగ జీవాలు తిని ఇదవుతున్నాయి. రెండవది అవి కరుగుతలేవు. దుర్గంధం వస్తుంది లోపల ఉన్న కూరగాయలు బయట ప్లాస్టిక్ కరగదా లోపలికి మురిగిపోతాయి. కాబట్టి ప్రజల సహకారం ఉండాలి. మూడవది పచ్చదనం. స్థలం లేకపోతే ఇంట్లో పిండిలోనే పెట్టుకోరు. ఇవాళ ఇంటింటికి చెట్లించే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు హరితహారంలో భాగంగా జగిత్యాలలో 10 లక్షలు చెట్లు ఇస్తున్నాం. 10 లక్షలు మరి అవన్నీ ఇస్తున్నాం. పెంచకపోతే ఇక కొందరికి ఏం పని ఉంటుంది పని కట్టుకొని ఏ చెట్లు ఏమైనాయి కట్టెలు ఏమైనాయి కొంత ఇంట్లో కూడా భాగస్వాములు కావాలి. రేపటి నాడు ఇది ఎవరో ఎత్తుకపోతే అయితే కావాలి ఉండలేం కదా. ఈ ఇంటి వాళ్ళు కొంత చూసుకోవాలి. ఈ మంచి ప్రభుత్వం 120 రూపాయలు పెట్టి ట్రీ గార్డు తెచ్చింది. 20 రూపాయలు పెట్టి మంచి గంగభంగు పెట్టింది. చెట్టు తెచ్చి పెట్టింది మున్సిపాలిటీ. దాన్ని మనం కొంచెం కాపాడుకుందాం. మున్సిపాలిటీ వాళ్ళు వారంకి ఒకసారి 2 సార్లు పోతారు. మనం ఇంట్లో ఆటి ఇల్లు నడుపుకున్నాక ఒక బట్టి కడగని నీళ్లు ఆ చెట్లకు పోతే ఆ చెట్లు దక్కుతాయి. రేపటి నాడు ఇంటికి నీడనిస్తుంది మనకు మంచి గాలినిస్తుంది. ఓ పూల చెట్టు పెట్టుకుంటే మంచి వాసన కూడా. కాబట్టి ఈ చెట్లు పెట్టే కార్యక్రమం కావచ్చు, ఇంటి ముందట చెత్త వేయకూడని కార్యక్రమం, అదేవిధంగా నూతన నిర్మాణాలు కొత్త కట్టుకునేటప్పుడు ఇంకా చెరు కట్టుకోవాలి. మేము ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రివర్గ గారితో మాట్లాడి చాలా పనులు తీసుకొచ్చినాం. చాలా అస్తవ్యస్తంగా మన మాస్టర్ ప్లాన్ ఉంది. దాంట్లో 70% సరి చేసాం. 70% సరి చేసాం. జగిత్యాల పట్టణం నిండిపోయింది. ఒక పార్కు పెట్టుకున్నందుకు జాగ లేకుండే ఇవాళ దరూరు బాగ్యూతల దరూరు ఉంటే అది మొత్తం దీన్ని కలిపినాం. తిప్పనపట్ల ప్రాంతం కలిపినాం, లింగంపేట కలిపినాం, టిఆర్ నగర్ కలిపినాం, హస్నాబాద్ కలిపినాం, తిమ్మాపూర్లో ప్రాంతం కలిపినాం. అంటే ఈ కొత్తగా ఎట్టయితే డెవలప్ అవుతున్నాయో మోతే గోవిందపల్లె ఇవన్నీ కూడా కలపడం జరిగింది. దీంతో ఒక మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కట్టుకోవాలి. మనం చూస్తాం బైపాస్ పక్క గోవిందపల్లె పోతే ఆటో అని పరిస్థితి ఉన్నది. నిన్న కూడా మా మీడియా మిత్రులు కూడా వచ్చారు. మరి ధన్యవాదాలు. నిన్న చూసారు ఆ దరువు వాగు ఎంత గలీజ్ అయిపోతున్నది. రేపటి నాడు ఆ నీళ్ళు పోయి మోత చెల్లపోతాయి. చాలామంది కర్మకాండ వేసుకొని మోత చెల్ల స్నానం చేస్తారు, నీళ్ళు చల్లుకుంటారు, కానీ ముళ్ళు నీళ్ళన్నీ అలా పోతున్నాయి. దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ప్రజల భాగస్వామ్యం కావాలి. వాగులు కాలువలు ఆక్రమించుకోవద్దని చెప్పి కూడా నేను ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఈనాడు తమ్ముడు శ్రీనివాస్ చైర్మన్ గారు ఇక్కడ కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించారు. మనకి ధన్యవాదాలు. ఈ పట్టణ ప్రగతి అనే కార్యక్రమం ఎప్పుడు చేస్తుండదు. ఈ 10 రోజులు ఏదైతే చేస్తామో వాడ దాన్ని ప్రజల్లో సహకరించాలి. మున్సిపల్ సిబ్బంది వాళ్ళ సహశక్తులు పనిచేస్తున్నారు. సహశక్తులు ఇంకా రకరకాల కొన్ని కొంతమంది కొన్ని నిందలు వస్తూ ఉన్నాయి. అవేమన్నా ఉన్నా కానీ మేము చాలా పాజిటివ్గా తీసుకొని సరి చేసుకుంటాం. నేను వాళ్ళను మా మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు మొదటి నుంచి ఉందా అక్కడి తప్పిదాలు ఆ కుర్చీలలో ఇన్ని రోజులు కూర్చున్న వాళ్ళు ఇంకా అదే కంటిన్యూ చేయడం వల్ల ఇంత మట్టిలే అడుగుతుంది. ఇక పాతలు మహా మేధావులా వాళ్ళు చేసినన్ని రోజులు కప్పి కూర్చుని మేము అంత కొత్త కొత్తగా వచ్చినాం. మా మీద అంత పడగాల్సి పారేసే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని వెనక కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ మా వంతుగా తప్పకుండా ఒక నిబద్ధతతోటి పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం, ఒక పారదర్శకంగా పాలన సాగిస్తాం. నేను కుర్చీలో కూర్చోబెట్టిన నాడే చెప్పిన మా చైర్మన్ గారికి నీకు ముళ్ళ కిరీటం అమ్మ ముళ్ళ కూర్చోది దీన్ని మొత్తం రస్తు పట్టించిపోయారు. అలా కాగితాలు రాష్ట్రంలో కంప్యూటర్ల దగ్గర కూర్చునే వాళ్ళు మొత్తం పాతల్లో ఉప్పు తిన్నోళ్ళు వాళ్ళు మస్తు సతాయిస్తారు, మస్తు కథలు చేస్తారు. చాలా జాగ్రత్త అని చెప్పినాం. మరి అంతా కొత్త పిల్లలు
వాళ్ళు తప్పులు నిందిస్తున్నాయి. కానీ ఇవాళ ఏదైతే ఏసీబీ అధికారులు దాడి చేస్తున్న ఏసీబీ అంటే ఎక్కడికైనా ఊడిపడ్డది కాదు, రాష్ట్ర ప్రభుత్వం అది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది. మేగిన అది చేయద్దు ఏదల్లే రాబర్ ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ రెవెన్యూ మీద అయింది, పోలీస్ మీద అయింది, ఇక్కడ మున్సిపాలిటీలో కూడా చెడ్డ అధికారులు కొంతమంది ఉంటే అయింది. దాన్ని నేనైతే పూర్తిగా స్వాగతిస్తున్నా. వాళ్ళు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళని నేను వ్యక్తిగతంగా నిజంగా చెప్పాలంటే మీడియా కాదు కానీ నా నోటికి రాకూడని మాటలు కూడా తీసి వాళ్ళని మందలించడం జరిగింది. ఆ భగవంతుడు మంచిగా